మెదక్ జిల్లా రామన్పేట పట్టణ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జుడో యాత్రకు సంఘీభావంగా రామన్పేట మెదక్ బ్లాక్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రామన్పేట నుండి నిజాంపేట వరకు జోడో యాత్ర కొనసాగుతోందని కాంగ్రెస్ నాయకులు పీసీసీ అధికార ప్రతినిధి సుప్రభాతరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ముఖ్యంగా రామన్పేట డివిజన్ ఏర్పాటు నూతనంగా ఏర్పడిన నిజాంపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు మెదక్ పట్టణంలో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మెడికల్ కాలేజీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అందించాలని కోరుతూ ఆరు మండలాలలో తెరాస వైఫల్యాలను ప్రజల ముందుకు గడప గడపకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతల యాదగిరి, అల్లాడి వెంకటేష్, కౌన్సిలర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షులు లింగం గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తౌర్య నాయక్, రాజు, స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మా ప్రియతమ నాయకుడు, యువనేత రాహుల్ గాంధీ గారు నిన్న కన్యాకుమారి నుండి పాదయాత్ర ప్రారంభించినందున దానికి సాంఘీభావంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మెదక్ బ్లాక్, రామాయంపేట బ్లాక్ కలిసి రామాయపేట పట్టణం నుంచి నియాంపేట వరకు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సంఘటితంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించి మా జిల్లా అధ్యక్షుడు కానీ మా రాష్ట్ర నాయకులు అందరం కలిసి బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో, రమేష్ రెడ్డి గారు అఫీల్ గారు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నియాంపేట వరకు కొనసాగుతుంది. దీన్ని విజయవంతం చేస్తున్నందుకు కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా మెదక్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పాదయాత్ర చేస్తూ వాళ్ళ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి తుంగలో దొక్కి ఏదైతే వ్యవహరిస్తారో ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి గ్రామ గ్రామాన పర్యటిస్తూ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను ఇకనైనా ప్రజలకు పోయిన ఎన్నికల్లో ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకు పద్మా దేవేందర్ రెడ్డి గారు తక్షణమే ఆ హామీలను నెరవేర్చవలసిన అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కానీ, మెదక్ మెడికల్ కాలేజ్ కానీ, మెదక్ కలెక్టరేట్ కానీ, నిజాంపేట మండల కేంద్రంలో అన్ని కార్యాలయాలకు పెంకుటిన్లలో కూలిపోయే భవనాల్లో ఉన్నాయి. ఆ నిజాంపేట మండలంలో కానీ, శంకరాంపేట మండలంలో కానీ, రామాయంపేట డిగ్రీ కాలేజ్ కానీ, రామాయంపేట మహిళా జూనియర్ కళాశాల కానీ ఏ కార్యక్రమం చేపట్టకుండా ఒక రాబోయే రోజుల్లో వాళ్ళ నియోజకవర్గంలో తిరగనీయం. గతంలో రెవెన్యూ డివిజన్ కోసం ఆరు మాసాలు రామాయంపేట పొలిమేరలకు కూడా రాలేదు ఎమ్మెల్యే గారు. రేపటి పరిస్థితి అదే రాబోతుంది. రాబోయే రెండు మూడు నెలల్లోపట తక్షణ కార్యాచరణ చేపట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాను. మా కార్యకర్తలు, నాయకులు అందరూ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సంఘటితంగా పోరాడతారని తెలియజేస్తున్నాను. జై జై.